హాయ్ ఇయర్స్ పాదయాత్ర రాజకీయాలలో అదొక ట్రెండ్ అయిపోయింది అసలు పాదయాత్ర అనేది ఎప్పుడు మొదలైంది ఎవరు ఆరంభించారు ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పాదయాత్ర అనేది ఉందా లేకపోతే మిగతా చోట్ల కూడా ఉందా పాదయాత్ర చేయటం వల్ల అసలు ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా పాదయాత్ర చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అసలు పాదయాత్ర అనే దాని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు అడిగి తెలుసుకోండి నమస్కారం సార్ నమస్తే అండి సార్ పాదయాత్ర ఎలక్షన్స్ ముందు మాత్రం ఇది ఒక ట్రెండ్ అయిపోయింది అసలు ఈ పాదయాత్ర అనేది ఎవరు మొదలుపెట్టారు అసలు ఆ పాదయాత్ర ఉద్దేశం ఏమై ఉండదు అంటే నాకు తెలిసినంత వరకు నేను పాదయాత్రలో ముందు లేవు గతంలో లేవు ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత జనాల్లో కూడా రాజకీయ చైతన్యం రావడానికి కారణం ఎన్టీఆర్ గారు చెప్పాలి అంటే పాదయాత్ర చేయలేదు అయినా ఎన్టీ రామారావు గారు చైతన్య రథయాత్ర చేశారు ఓకే ఆ రథయాత్ర స్ఫూర్తితో వచ్చిందే ఈ పాదయాత్ర నేను అనుకుంటున్నాను అంతకుముందు ఎలా ఉండేది ఆ గజ్జన ఈ గజ్జన అని పెట్టేవాళ్ళు సభలు పెట్టేవాళ్ళు జనాలను ఆకట్టుకోవడానికి మీటింగ్లు ఏర్పాటు చేసేవాళ్ళు ఎన్నికలు వస్తేనే జనాల్లోకి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అది అంతవరకే పాదయాత్ర అంతేగాని ఇన్ని కిలోమీటర్లు ఇన్ని రోజులు అనేది అసలు నేను చూడలేదు రాష్ట్ర పర్యటన రాష్ట్ర పర్యటన చూడలేదు కూడా కాకపోతే రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది ప్రజాప్రస్థానం అనేది రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసే రెండు వేల మూడులో అనుకుంటుంది ఆయన అది మొదలుపెట్టిన తర్వాత నుంచి ఇది ఒక ట్రెండ్గా మారిపోయిందని చెప్పాలి అది ఏమవుతుందంటే పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ఆ తర్వాత కాలంలో సీఎంలు అయ్యారు అది ఒక సెంటిమెంట్గా మారింది ట్రెండ్ అనుకోవడం కన్నా దీన్ని సెంటిమెంట్గా కూడా మారిపోయింది ఎవరైతే పాదయాత్ర చేశారో వాళ్ళు సీఎంలు అవుతూ వచ్చారు ఎవరు మిస్ కాలేదు పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరు మిస్ కాలేదు అది దానికోసం కూడా ఇది ఒక ఆ సెంటిమెంట్ దృష్ట్యా కూడా చేస్తూ ఉండొచ్చు అనిపిస్తున్నాము అంటే అసలు ఇప్పుడు పాదయాత్ర ప్రజా సమస్యలను నిజంగా తెలుసుకోవడం కోసం అంటే ఆల్రెడీ ఒక ప్రభుత్వంలో వాళ్ళ పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుండొచ్చు వాళ్ళకు సమస్యలు ఉండవచ్చు అవి తీర్చడం కోసం లేకపోతే తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్లుగా సీఎం అవుతున్నారు కాబట్టి పాదయాత్ర చేయాలని ఒక కాన్సెప్ట్ చేస్తున్నారా అంటే ఇక్కడ ఈ రెండు అంశాలు ఉంటాయి ఒకటి అది తీసుకోవాలి ఒకటిది తీసుకోవాలి ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వెళితే కానీ మనకి వాళ్ళ నాడి తెలియదండి ప్రజల నాడి తెలియాలంటే జనంలోకి వెళ్ళాలి గతంలో కూడా రాజులు కూడా మారువేషాల్లో ఆ రాజ్యాల్లో తిరిగేవాళ్ళని మనం కథల్లో విన్నాం సినిమాల్లో కూడా చూసాం ఒక రాజు మారువేషం తిరగడం అనేది వాళ్ళు మారువేషాలు వేయకుండా ఇట్లా వెళ్ళినా కానీ జనం నాడి తెలుస్తుంది మనం చెప్పదలసింది సూటిగా స్పష్టంగా చెప్పవచ్చు జనానికి చెప్పొచ్చు టీవీ మాధ్యమాల ద్వారా చెప్పింది వేరును ప్రజలకు వెళ్ళి డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవ్వడం వేరు ఆ వెళ్ళటం వల్ల కొన్ని సమస్యలు తెలుస్తాయి అక్కడ ఉన్న లోకల్గా రోడ్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుస్తాయి ఆ పరిస్థితిని ఎత్తి చూపొచ్చు మనం సమస్యలు ఎత్తి చూపొచ్చు లోకల్ ఇష్యూస్ తెలుసుకోవచ్చు ఏ ప్రాంతంలో ఎలాంటి సమస్య ఉందో తెలుసుకోవచ్చు ఇవన్నీ ఒక అవగాహన పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అంటే అసలు ప్రజా జీవితాలు ఎలా ఉన్నాయి వాళ్ళ సమస్యలు ఏందని తెలుసుకోవడానికి కూడా పాదయాత్ర చాలా బాగా ఉపయోగం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓకే కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో చూస్తుంటే నారా లోకేష్ గారు యువగళం పేరుతో ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది అసలు ఆ యాత్ర ఎలా సాగుతుంది అనుకుంటున్నారు అది ఇవాళ నుంచే మనం యాత్ర స్టార్ట్ అయింది కుప్పంలో స్టార్ట్ అయింది పాదయాత్ర అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక రికార్డ్ బ్రేక్ అని చెప్పాలి అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు అన్ని రోజులు ఎవరో చేయలేదు అన్ని కిలోమీటర్లు ఎవరో పెట్టుకోలేదు అంటే నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు అంటే దాదాపు సంవత్సరానికి పైగా తిరగాల్సి వస్తుంది జనంలోకి వెళ్ళాలి ఇది మామూలు విషయం కాదు అసాధారణమైన విషయం అని చెప్పాలి రోజుకి పది కిలోమీటర్లు ఆ రోజుకి పది కిలోమీటర్లు తిరగాలంటే మామూలు విషయం కాదు ఇది ఒక రికార్డ్ బ్రేక్ అని చెప్పాలి నేను గతంలో ఎలాంటి రికార్డులు ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర తీసుకుంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏం చేయండి పేరుతో మనం పాదయాత్ర స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం కాబట్టి ఆయన రెండు వేల మూడు ఏప్రిల్ తొమ్మిదిన ఈ చే వైఎస్ఆర్ చేవేళ్ల ఆ జిల్లా నుంచి అప్పుడు ప్రారంభించారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చేసింది రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా అప్పట్లో అక్కడి నుంచి స్టార్ట్ చేశారు చేసి ఆయన దాదాపు పద్నాలుగు వంద డెబ్బై కిలోమీటర్లు యాత్ర చేసి రెండు వేల నాలుగు మే పద్నాలుగున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే రెండు వేల మూడులో ఆయన పాదయాత్ర చేపట్టారు వన్ ఇయర్ గ్యాప్లోనే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అది అధిష్టించారు కరెక్ట్గా అదే అయింది అలాగే మరి తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఆయన వస్తున్న మీకోసం అనే పేరుతో ఈ పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు అది ఎప్పుడు రెండు వేల పన్నెండులో అంటే దాదాపు పదకొండు సంవత్సరాలు అయింది ఆయన పాదయాత్ర చేసి ఆయన పన్నెండు యాభై మూడు గ్రామాలు తిరిగారు నూట అరవై రెండు మండలాలు పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఈ యాత్ర సాగించారు అది ఆ హిందూ భరంలో చంద్రబాబు నాయుడు యాత్ర ప్రారంభించారు అప్పుడు దాదాపు రెండు వందల ఎనిమిది రోజుల పాటు యాత్ర సాగింది పైగా ఆయన అరవై మూడేళ్ల వయసులో ఈ యాత్రలో పాల్గొనడం అనేది విశేషం ఆయన ఆ యాత్ర కూడా మంచి రికార్డు ఉంది అలా చేసిన తర్వాత మళ్ళీ అధికారం చేపట్టాలంటే మనం కూడా యాత్రలు చేయాలేమో ఈ పాదయాత్ర చేయలేమో అనే ఆలోచన జగన్ గారికి వస్తు వచ్చింది నేను విన్నాను నేను ఉన్నాను ఆయన కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చేసుకుంటూ వచ్చారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు యాత్ర చేసిన తర్వాత ఆయన సీఎం అయ్యారు కాబట్టి తప్పదు మనం కూడా పాదయాత్ర చేయాలనే ఆలోచన మన జగన్బాబు గారికి వచ్చినట్టు ఉంది ఆయనతో నేను విన్నాను నేను ఉన్నానంటూ ఆయన కూడా యాత్ర చేపట్టారు అది ఎప్పుడు రెండు వేల పదిహేడు నవంబర్ ఆరో తేదీన యాత్ర ప్రారంభించారు తర్వాత అది రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో యాత్ర ముగించారు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అది అందరికీ తెలిసిందే అంటే ఆయన మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు యాత్ర చేశారు అలాగే మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచారు అంటే దాదాపు రెండు వేల ఐదు వందల గ్రామాలు ఆయన సందర్శించారు ఈ యాత్ర ద్వారా ఇలా ముఖ్యమంత్రులు అవుతున్న వాళ్ళంతా అంతకుముందు మాత్రం పాదయాత్ర చేసిన రికార్డ్ అయితే ఉంది అది ఇక చైతన్య యాత్ర అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు చైతన్య యాత్ర చేసిన తర్వాతే ముఖ్యమంత్రి అయ్యారు ఆ యాత్ర స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారు వారాహి పేరుతో ఆయన ముక్కో వాహనం మీద వెళ్తున్నారు ఒక పక్క అందరూ పక్క బాబు గారు కూడా బస్సు యాత్ర చేశారు గతంలో ఇప్పుడు ఈ వారాహి యాత్ర ఒకటి లోకేష్ గారు యువగాన యాత్ర ఒకటి ఇవందరిని ఆకర్షిస్తున్నాయి మరి రేపు అధికారంలోకి ఎవరు వస్తారో ఏంటో తెలియదు కానీ యాత్రలు మాత్రం మంచి ఆకట్టుకుంటున్నాయి అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు మనం యాత్ర చూసినట్టయితే ఆయన సంకల్పం కూడా చాలా గొప్పగా కనపడుతుంది ఎందుకంటే నాలుగు వేల కిలోమీటర్లు నడవటం అనేది నాలుగు వందల రోజులు అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు ఈ ఇప్పుడు ఇందులో దాదాపు నూట అరవై నియోజకవర్గాలు కూడా కవర్ అవుతున్నాయి అంటున్నారు అంటే ఆల్మోస్ట్ నూట డెబ్బై ఐదులో నూట అరవై నియోజకవర్గాలు అంటే పూర్తిగా మొత్తం సమస్యలు కావచ్చు ప్రజలకు ఉన్న సమస్యలు కావచ్చు అసలు పరిస్థితి కావచ్చు మొత్తం అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నారా లోకేష్ గారిది ఇంకా విభిన్నంగా ఉంటుందనుకోసా గతంతో ఎందుకంటే పాత రికార్డు బ్రేక్ చేసినట్టే ఇప్పుడు ఎందుకంటే ఈ వయసులో ఇంత యంగ్ వయసులో చంద్రబాబు నాయుడు గారు అరవై మూడేళ్ల వయసులో చేపట్టారు ఇప్పుడు లోకేష్ గారు ఈ చిన్న వయసులోనే జనంలోకి వెళ్తున్నారంటే ఆయన ఖచ్చితంగా ఒక మంచి ఇప్పటికే ఆయన పార్టీకి యువ నేతగా ఉన్నారు జాతీయ స్థాయిలో కూడా ఆయన బాధ్యతలు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి అంటే జనం సమస్యలు తెలియడానికి మంచి స్కోప్ ఉంది ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు ఆయన ఈ పాదయాత్ర ఒక ఎత్తుగా మనం భావించాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా చేశారు అప్పటి లోకేష్ గారికి ఇప్పటి లోకేష్ గారికి మీరు ఏమైనా తేడా చెప్పామంటే ఏం చెప్తారా ఖచ్చితంగా జనంలోకి వెళితే అది వేరండి మనం జనంలోకి వెళ్లకుండా ఇక్కడ కూర్చొని మాట్లాడటం వేరు జనంలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడటం వేరు అది ఒక విధమైన రాజకీయ పరమైన అవగాహన ఇంకా బాగా పెరుగుతుంది ప్రజల నాడి తెలుస్తుంది అక్కడ లోకల్గా ఉండి రెస్పాన్స్ ఎలా ఉంది జనం రెస్పాన్స్ ఎలా ఉంది అని తెలుస్తుంది అవన్నీ ఒక యువనేతకి చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తు రాజకీయాల కోసం అది ఖచ్చితంగా ఎందుకంటే రాజులు కూడా వాళ్ళకి కొడుకులు బాధ్యత చెప్పాల్సి వచ్చినప్పుడు దేశ ఆటానికి పంపించేవాళ్ళు ఆ రికార్డు కూడా మనకి హిస్టరీలో ఉంది దేశ దేశాడన చేసి వచ్చేవాళ్ళు పంపించేవాళ్ళు అలాగే ఒక పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళ పిల్లల్ని కొంతకాలం పాటు బయటికి పంపించేస్తున్నారు వాళ్ళు ఎవరో తెలియకుండా నువ్వు బతుకు నువ్వు తిరిగి ఇప్పుడు రా మా దగ్గరికి అని చెప్తున్నారు డబ్బులు కూడా ఇవ్వకుండా పంపించేరా కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు ఇలా వెళ్ళటం అనేది చాలా అవసరం ఎందుకంటే మన గోల్డెన్ పొందు పుట్టి ఆ పెరగడం వేరు ప్రజలకి ప్రజల్లో వెళ్ళిపోయి ఆ కష్టం అంటే ఏంటి తెలియటం నడకంటే మామూలు విషయం కాదు పది కిలోమీటర్లు అవటువంటి రోజుకి మామూలు విషయం కాదు అదే అండి అంటే ఇప్పుడు ఈ పాదయాత్ర ద్వారా దాదాపు టీడీపీ పార్టీ భవిష్యత్తు కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కానీ బాగుపడుతుంది అనుకోవచ్చా ఖచ్చితంగా బాగుపడుతుంది ఎందుకంటే లోకల్లో సమస్యలు బాగా తెలుస్తాయి పాదయాత్ర చేయడం వల్ల కాబట్టి మనం ఏం చేయొచ్చు ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళతో మాట్లాడుతుంది చెప్తారు కదా ఇలా చేయొచ్చు అని ఇలా చేయొచ్చు అని ఖచ్చితంగా అది చాలా ఉపయోగపడుతుంది నేను అనుకోవడం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి లోకేష్ గారి యువగలం యాత్ర అనేది చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇదండి నారా లోకేష్ గారి పాదయాత్ర మాత్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని పార్టీ భవిష్యత్తుని కూడా మారుస్తుంది అని చెప్పి హేమసుందర్ గారు అంటున్నారు గతంలో ఎన్నో పాదయాత్రలు జరిగినా కానీ ఈ పాదయాత్ర మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు రోజులు నడవటం అంటే అంత ఆషామాషి కాదు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సందర్శించే అవకాశం దొరుకుతుంది ఈ పాదయాత్ర ద్వారా ఈ ఈ రకంగా పాదయాత్ర చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు కూడా తెలిసి నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే వాళ్ళ సమస్యలు తీర్చడానికి పాదయాత్ర ఈ యువగళం అనేది ఎంతో ఉపయోగపడుతుందని హేమసుందర్ గారు అంటున్నారు ఇదండి ఇవాటి అంశం మరొక అంశంతో మళ్ళీగా